अंदर किसी कैमरा है ओके తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి మీద చేసినటువంటి వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా వైఫల్యం చెంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికార పార్టీ మీద ఏ రకమైన అంశాల మీద పోరాటాలు చేయలేక ప్రతిపక్షమైనటువంటి బీజేపీ మీద మాట్లాడడం సిగ్గుచేటు నాలుగు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మీద తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఆత్మకూరులో ఎందుకు పారిపోయింది మధ్యవేళలో ఎందుకు పారిపోయింది మున్సిపల్ ఎన్నికలు జడ్పీటీసీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నామినేషన్లు వేసి ఎందుకు పారిపోయారో ఈ రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునేటువంటి పార్టీ దేశంలో ఒక తెలుగుదేశం పార్టీ అనే విషయం అచ్చెన్నాయుడు గుర్తుపెట్టుకోవాలి రెండోది కేంద్రం జోక్యం చేసుకోవాలి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలని చెప్పి మాట్లాడుతున్నారు 2018 నుంచి 2019 మధ్యలో భారత ప్రధానమంత్రి రాష్ట్రానికి పర్యటనకు వస్తే మీరు వ్యవహరించినటువంటి నీచమైన చర్యలు నేటి భారత హోంమంత్రి అమిత్ షా గారి మీద మీ పార్టీ చేసిన దాడులు భారత ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా బెలూన్లు ఎగరేసి ఈ దేశ ప్రధాని అవమానం చేసిన తీరు ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఈ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రిని గౌరవప్రదంగా ప్రోటోకాల్ పాటించకుండా ఆహ్వానం చేయకోకుండా ఈ రాష్ట్ర ప్రజలను అవమానించినటువంటి తీరుకు సమాధానం చెప్తారని అడుగుతున్నాను రెండోది శాంతి భద్రతల అంశంలో గవర్నర్లు జోక్యం చేసుకోవాలి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని మాట్లాడుతున్నటువంటి మీరు రాష్ట్రపతి పాలనకు సంబంధించిన అంశంలో గవర్నర్ వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ జోక్యం చేసుకుంటుందా అని అడుగుతున్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురాగతల మీద బీజేపీ మాత్రమే కొట్లాడుతుంది ఈరోజు వీర్రాజ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదు ఒకవైపు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తూ ఒకవైపు బీజేపీ పార్టీని దెబ్బతీసేటువంటి యొక్క రాజకీయ కుట్రలు తెలుగుదేశం పార్టీ మానేస్తే బాగుంటుంది యూటర్న్లకు విశ్వాసం లేనటువంటి రాజకీయాలకు మారుపేరు మీ పార్టీ కాబట్టి అచ్చెన్నాయుడు గారు వీర్రాజు గారు అడిగినటువంటి ప్రశ్నల మీద చేతనైతే సమాధానం చెప్పమని బీజేపీ డిమాండ్ చేస్తుంది ఈ రకమైన చౌకుబారు మాటలు మానేస్తే బాగుంటుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను